హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మార్గదర్శిపై పోరాటంలో ఉండవల్లికి కొత్త ఫ్రెండ్. తెలుగు రాష్ట్రాలలో మార్గదర్శి కేసు అంటే ఆ సంస్థను స్థాపించిన రామోజీరావుతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం టక్కున గుర్తుకొస్తారు. ఎక్కడ మార్గదర్శి కేసు, ఎప్పటి కేసు అది? 2006 నుంచి ఎంతో ఓపికగా ఈ కేసులో ఉండవల్లి పోరాడుతున్నారు. ఇప్పటికీ దాదాపుగా 2 దశాబ్దాలుగా ఈ కేసు అలా సాగుతూనే ఉంది. లేటెస్ట్గా మరోమారు ఈ కేసు వెలుగు చూసింది. మార్గదర్శి సేకరించిన డిపాజిట్లన్నీ అక్రమే అని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు ఈ విధంగా ఉంటే మార్గదర్శి విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని ఆయన కోరారు. ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే కేసు విచారణ ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదని ఆయన అనడం విశేషం. మరోవైపు ఉండవల్లి పోరాటానికి వైసీపీ ఎంపీ ఒకరు అనూహ్యంగా మద్దతు ఇచ్చారు. లోక్సభలో ఆ పార్టీ నేత అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మార్గదర్శి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని అన్నారు. దీని మీద తాను పార్లమెంట్లో లేవనెత్తుతానని ఆయన చెప్పడం విశేషం. ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారాన్ని తప్పుపడుతూ కోర్టుకి వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సహా అనేక అక్రమాలను తాను బయటపెడతానని ఆయన అంటున్నారు. ఆయన మీద వరుసపెట్టి ఒక టీడీపీ అనుకూల మీడియా వ్యతిరేక కథనాలు రాస్తోందని మిథున్ రెడ్డి ఆగ్రహించారు. తాను అందరి గుట్టు పార్లమెంటు వేదికగా విప్పుతానని అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి ఏ ఉద్దేశంతో మార్గదర్శి మీద పోరాటం మొదలుపెట్టారో తెలియదు, కానీ ఇప్పుడు ఆయనకు వైసీపీ ఎంపీ తోడయ్యారు. మరి దీని ఫలితాలు, పర్యవసానాలు ఏంటన్నది చూడాల్సిందే.